నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద రివ్యూ మీటింగ్ జరిగింది. మళ్ళీ ఇంకో ఒకటి రెండు మీటింగ్లు అయిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏంటి, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూటింగ్ చేయాలి ఇది అన్నారు మా చైర్మన్ గారు. ఆల్రెడీ లాస్ట్ టైము కొన్ని మిస్ అయినాయి, వాల్ పోస్టర్లు అంటించేవాళ్ళు, అలాగే రిప్రజెంటేటివ్స్, అలాగా కొందరికి లాస్ట్ టైం వెళ్లకుండా మిస్ అయి ఉండే వాళ్ళందరినీ అందరినీ చూసి ఆయన బాగా చేయమని చెప్పి చెప్పారు. డెఫినెట్గా ఇంకా ఒకటి రెండు మీటింగ్లు అయిన తర్వాత పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం. ఇమీడియట్గా వెరీ షార్ట్ టైం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. అది ఇంకా గవర్నమెంట్ తెలియాలి, అదే తెలిసిన తర్వాత డిసైడ్ చేస్తాం. అలాంటి ఏమీ లేదండి, ఇట్ ఈజ్ ఏ సినిమా ఇండస్ట్రీ. ఈరోజు సిసిసి మీటింగ్ జరిగింది, నిన్న చెప్పాను మీ అందరికీ, బాలకృష్ణ గారిని పిలవలేక పిలకపోవటం ఏమీ కాదు, ఇది ఓన్లీ ప్రొడ్యూసర్స్ కలుసుకొని, రన్నింగ్లో సినిమాలు ఉండి ప్రొడ్యూసర్లందరూ కలుసుకొని మాట్లాడుకున్న మీటింగ్. ఆ దాంట్లోనే సీఎం గారు నాగార్జున గారిని చిరంజీవి గారిని లీడ్ చేయమన్నారు కాబట్టి కేసీఆర్ గారు, వాళ్ళ ద్వారా జరగడం జరిగింది. ఇవన్నీ తలసాని శ్రీనివాస యాదవ్ గారే ఇక్కడ మీటింగ్ పెట్టమన్నారు. ఇక్కడికి ఛాంబర్లు వచ్చింది, అక్కడికి ఛాంబర్లు వచ్చినాయి అన్నీ మాట్లాడుతుండేది, ఇట్ ఈజ్ రాంగ్. ఇండస్ట్రీకి ఏది మేలు జరుగుతుంటే ఇండస్ట్రీ అంతా వాళ్ళ వెనక వెళ్ళద్ది, అంతే తప్పితే